రంగస్థలంపై పద్యనాటకానికి వజ్ర సింహాసనం వేసిన ఎందరో మహానుభావుల్లో ఆయన ఒకరు. తమ గానంతో, గాత్రంతో, అద్భుత నటనతో పద్యనాటక వైభవాన్ని ఊరేగించిన మహాకళాకారుల్లో ఆయన స్థానం పదిలం. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాటక నట సమ్రాట్, నక్షత్రక బిరుదాంకితులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. పాత్ర ఏదైనా సరే తాను పోషించడం వల్ల దాని ఔచిత్యం పెరిగేలా చేయడం గోపాలరావు నటనా కౌశలానికి నిదర్శనం. శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం వంటి అనేక నాటకాల్లో తన ప్రతిభను చాటిన గోపాలరావు సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడి పాత్రను 3600 సార్లు పోషించి పద్యనాటక చరిత్రలో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గడచిన 58 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 5600 ప్రదర్శనలిచ్చి జీవితాన్ని కళకే అంకితం చేసి మన పదానికి, మన పద్యానికి వన్నె తెచ్చిన ఈ నాటక మకుటాన్ని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.